అధ్యక్ష, అదే రకంగా అధ్యక్ష, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే, అది కూడా చూస్తే అధ్యక్ష 2018-19 వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకుని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణ 42% జనాభా పెట్టుకుని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 కోట్లు. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, బాయన్సీ అధ్యక్ష, ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే, అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో, ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ కంప్యూటర్స్ కానీ, ఈ ఐటీ కానీ, ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో, అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్, బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష, ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, అందుకే నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే, దాని కారణం అది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే, తెలంగాణలో కూడా 17% అను ఆ మాదిరిగా ఉంటే, మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. అంటే దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుందనంటే, మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే, ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతాం. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ, ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట, అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అనంటే, బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష, 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 క్రోడ్స్, మన జనాభా 58%, అంటే 5.14 క్రోడ్స్. ఇటువంటి ఈ లెగసీ ఎంత దూరం తీసుకొని పోతుందని అంటే అధ్యక్ష, ఈ 58% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు, ఈ 42% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అనంటే, సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష.